అసెంబ్లీ ఎన్నికలకు నల్గొండ జిల్లాలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈవీఎంలను పంపిణీ చేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే డిఆర్సీలకు పోలింగ్ సిబ్బంది చేరుకున్నారు. కాసేపట్లో ఈవీఎంలను పంపిణీ చేయనున్నారు అధికారులు. జిల్లాలో 12 చోట్ల ఈవీఎంలను పంపిణీ చేస్తున్నారు అధికారులు. ఈవీఎంలు తీసుకున్న తర్వాత నేరుగా పోలింగ్ బూత్కు చేరుకోనున్నారు పోలింగ్ సిబ్బంది. అసెంబ్లీ ఎన్నికలకు నల్గొండ జిల్లాలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈవీఎంలను పంపిణీ చేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని నల్గొండ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభంగా ఉన్నటువంటి ఎన్నికల పోలింగ్ సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 12 నియోజకవర్గాల్లో 12 డిఆర్సీల్లో కూడా ఈవీఎంలను ఎన్నికల సామగ్రిని పంపిణీ చేసేందుకు అయితే ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పోలింగ్ బూత్లకు సంబంధించి ఎవరైతే విధులు నిర్వర్తించేటువంటి సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బంది కూడా పూర్తిగా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో ఈవీఎంలను కూడా వారికి అందజేయనున్నారు. ఇప్పటికే ఆ ఎన్నికల సామగ్రికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కావచ్చు, అభ్యర్థులకు సంబంధించి ఆ వివరాలు కావచ్చు, మిగిలినటువంటి ఓటర్ లిస్టుకు సంబంధించి కూడా ఇప్పటికే అక్కడ పోలింగ్ సిబ్బందికి అయితే అందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాని మీద ప్రస్తుతం అయితే ఆ సిబ్బంది అయితే చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్ననే ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులకు కూడా అవగాహన కల్పించినటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాల్లో 28,257 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఓటర్లకి ఓటు వేసేందుకు వచ్చేటువంటి సమయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వారికి అవగాహన ఏ విధంగా కల్పించాలి, ఓటు వేసే సమయంలో ఎట్లాంటి ఏదైతే ఓటు వేసే సమయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ప్రస్తుతం అయితే అధికారులకైతే ఉన్నతాధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే నల్గొండ ఉమ్మడి జిల్లాలో ఏదైతే 3531 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, 3531 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు 1080గా ఉన్నట్టు కూడా పోలీసులు అయితే ఇప్పటికే గుర్తించినటువంటి నేపథ్యంలోనే అక్కడ ప్రత్యేకమైనటువంటి భద్రతా ఏర్పాట్లను కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది పోలింగ్ సిబ్బంది కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. వారికి ఏ రకమైనటువంటి జాగ్రత్తలు చెప్పారు, ఎట్లాంటి సామాగ్రి ఇచ్చారు ఒకసారి మాట్లాడదాం, చెప్పండి. మీకు ఎన్ని రకాల సామాగ్రి ఇచ్చారు అధికారులు, మీకు ఏమి సూచనలు చేశారు? అధికారులు మాకు చాలా చక్కగా ట్రైనింగ్ ఇచ్చి గత 3-4 సార్లు ట్రైనింగ్ ఇచ్చి మంచిగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ కూడా చాలా మంచిగా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని రకాల పేపర్స్ కూడా గతంలో కంటే ఇప్పుడు చాలా మెరుగ్గా ఇచ్చి అన్ని విషయాల్లో చాలా మంచిగా జరిగేందుకు అధికారులు సహకరిస్తున్నారు. మేము కూడా అనుకుంటున్నాం చాలా చక్కగా ఓటింగ్ నడిపించుకొని వస్తామని చాలా కాన్ఫిడెన్స్ తోటి కూడా ఉండడం జరిగింది సార్. మాక్ పోలింగ్ 5:30కే ప్రారంభమవుతుంది. మాక్ పోలింగ్ 5:30కే, మాక్ పోల్ స్లిప్లు సపరేట్ తీసేయాలి, మాక్ పోల్కు స్లిప్లు వెనక స్టాంప్ కూడా వేసేయాలి. సిఆర్సి కూడా క్లియర్గా చేసినట్లయితే ఈవీఎంలోకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చక్కగా నడిచేందుకు అవకాశం ఉంది సార్. ఈవీఎం ఏదైనా ఇబ్బంది తలెత్తినా కూడా మొరాయించినా కూడా మీకు ఎట్లాంటి జాగ్రత్తలు చెప్పి ఈవీఎంలు ఎలాంటి మొరాయింపులు ఇచ్చినా కానీ ఎమ్మటే మాకు ఆర్ఓ గారికి ఫోన్ చేసినట్లయితే వాళ్ళ కాడ 2 సెట్లు రెడీగా ఉంటాయన్నారు. మాక్ పోల్ సందర్భంగానైతే ఏది మార్తాం, యాక్చువల్ పోల్లో మాత్రం ఏది ప్రాబ్లం వచ్చినా సెట్ మొత్తం మార్చాలి, అప్పుడు మాత్రం ఈవీఎం మా దగ్గర ఉంచుకొని తర్వాత తీసుకొచ్చి సరెండర్ చేయాలని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్. మీకు సాయంత్రమే అక్కడ పోలింగ్ బూత్లకు చేరుకోవాలి కదా, అక్కడ మీకు ఎట్లాంటి జాగ్రత్తలు చేశారు మీకు అధికారులు ఏం చెప్పారు? మేము సాయంత్రం పూట ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ కౌంటర్లు స్పెషల్గా ఏర్పాటు చేసి మాకు ఏ రకమైనటువంటి ఫామ్స్ ఎక్కడ ఇవ్వాలో, స్టాట్యుటరీ కవర్స్ ఎక్కడ, నాన్ స్టాట్యుటరీ కవర్స్ ఎక్కడ, వీవీప్యాట్ ఎక్కడ, బ్యాలెట్ యూనిట్లు ఎక్కడ అనేది చాలా చక్కగా వివరించారు. దానికి ఏర్పాటు చేస్తా ఉన్నారు, వచ్చిన తర్వాత చాలా చక్కగా ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది సార్. చాలా మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నారు వీళ్ళు. దీనికి నేను ఈ విషయంలో సార్ గారికి కూడా నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఒక్కొక్క పోలింగ్ బూత్లో 4 సిబ్బంది విధులు నిర్వర్తించినారు. పీఓ, ఏపీఓతో పాటు ఓపీఓ, ఇద్దరు ఓపీఓలు కూడా ఉన్నారు. ఈవీఎంలు మనం ఒకసారి ఉమ్మడి జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే ఒక్కొక్క ఈవీఎంలో 16 మంది అభ్యర్థుల యొక్క వివరాలు ఉంటాయి, 15 మంది అభ్యర్థులు కాక మరొక నోటా మాత్రం ఉంటుంది. అయితే ఉమ్మడి జిల్లాలో ఒకసారి చూసుకున్నట్లయితే 16 మంది అభ్యర్థులు దాటినటువంటి నియోజకవర్గాల సంఖ్య 3 ఉన్నటువంటి నేపథ్యంలో ఆ 3 నియోజకవర్గాల్లో కూడా 2-2 చొప్పున ఈవీఎంలను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు, సజావుగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఒకవేళ శాంతి భద్రతలకు సంబంధించి ఎవరైనా విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు ఇప్పటికే హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఏదైతే పోలింగ్ బూత్లు ఏవైతే ఉన్నాయో 1080, ఆ 1080లో రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలను కూడా ఉపయోగించుకుంటున్నాం, అక్కడ ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు కూడా చేశామని చెప్పేసి కూడా ఇటు డిఆర్ఓతో పాటు జిల్లా ఎస్పీలు కూడా చెప్తున్నటువంటి